కృష్ణారావు గారు యుక్త వయసులోనే మరణం చెందటం చాలా విచారించదగినటువంటి విషయం. కృష్ణారావు గారు 3 సార్లు మున్సిపల్ చైర్మన్గా ఉండి మంచిర్యాల పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు. ఆనాడు కృష్ణారావు గారు, దివాకర్ రావు గారు ఇద్దరు కూడా కలిసి ఎప్పుడు చూసినా మంచిర్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ధ్యేయంతోనే పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ప్రయత్నం చేశారు. కృష్ణారావు గారు చనిపోయిన తర్వాత మరి వారి విగ్రహాన్ని ఈ మంచిర్యాల పట్టణంలో ముఖ్యమైనటువంటి సెంటర్స్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కారణం, ఒక బీసీ నేతగా అనంతకాలంలోనే పైకొచ్చి మంచిర్యాల పట్టణం యొక్క ప్రజల యొక్క ఆవేదనని బాధల్ని అర్థం చేసుకొని ఎల్లవేళలా అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తీర్చేటువంటి ఒక గొప్ప నాయకుడు కృష్ణారావు గారు. అటువంటి వ్యక్తి దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో చనిపోవటం మంచిర్యాల పట్టణానికి తీరని లోటు. ఈ లోటు భర్తీ చేయటం అనేది కష్టసాధ్యమైనటువంటిది సమస్య. ఏదేమైనా ప్రతి ఒక్కళ్ళం కూడా ఆనాడు వారి మరణం అప్పుడు బాధపడ్డాం, వారికి ఆత్మశాంతి కలగాలని కోరుకున్నాం. మళ్ళా మంచిర్యాల ప్రజల పట్టణం ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా కృష్ణారావు గారిని మర్చిపోలేనటువంటి సంఘటనలు మిగిలి ఉన్నాయి. వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుతూ వారి విగ్రహ ప్రతిష్టాపన ముఖ్యమైనటువంటి జంక్షన్స్లో త్వరలోనే ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నా.